ప్రేమకు అర్థం గొప్పతనం, ఆ ప్రేమకు గల బలం ఎవరం చెప్పలేం. ఆ ప్రేమే చాటుకుంటూ తల్లి కొడుకును ప్రతి కష్టం నుంచి కాపాడుతూ వచ్చింది. ఆ ప్రేమే అన్నను చెల్లి ఓదార్స్తూ వచ్చింది. ఆ భార్య ఆ సతీమణే భర్తకు ధైర్యం ఇస్తూ ఆ ప్రతి అడుగులో అడుగై నడుస్తూ విజయ తీరానికి దారితీసేలా చేసింది. ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా జరుగుతుందంటే ఈ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది. గత ముఖ్యమంత్రి మాజీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ ఫ్యామిలీ గురించే మనం మాట్లాడుకుంటుంది. ప్రతి ఒక్కరి ప్రేమ ఆప్యాయత వాళ్ళ విజయానికి దిక్సూచిగా మారింది. ఆ ప్రేమే చివరకు సీఎం హోదా కుర్చీ పెట్టే స్థాయికి కూడా తీసుకొచ్చింది. ఆయనే మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అంటే ఓ బ్రాండ్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓ మైలేజ్. సినిమా హీరో సైతం ఈయన ఫేమ్ కింద అసలు పనికిరారు అంటే అతిశక్తి కాదు. నిజం, గొప్ప కీర్తిని గొప్ప సంపాదనని కాదు, మనసున్న మనిషిగా 100కు 100 మార్కులు సాధించారు ప్రజల్లో. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి దగ్గరగా ఉంటూ అసలు సిసలైన మనిషిగా గొప్ప స్థానంలో నిలిచారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ నేడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తనదైన స్టైల్లో రాజకీయ పరిపాలన చేస్తూ దిక్సూచిగా మారారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా న్యూస్ 220 టీం తరపున. 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50 ఏళ్లకే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో రాజకీయ లీడర్గా నిలబడగలిగారు. ఇందుకు ప్రజల తరపుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది సంతోషం కలగజేస్తున్నారు. అతి తక్కువ వయస్సులోనే తనదైన రాజకీయ ధీరుడిగా పేరు సాధించడమే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ పండితులకు సైతం అందని రాజకీయ నాయకుడయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదోడి ఇంటికి దేవుడయ్యాడు, మన అనుకునే ప్రతి ఒక్కరికి ఒక పెద్దన్నయ్యాడు. పరిపాలన ఏం చేస్తాడులే అనుకున్న వారికి ఓ శాపమయ్యారు, ప్రతిపక్షాలకు ఓ మంచి రంకు మొగుడయ్యాడు. తాజాగా జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ విజయమ్మ నేరుగా జగన్ ఇంటికి తాడేపల్లికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఇక్కడే మరో 2 రోజులు ఆమె బస చేసి తిరిగి షర్మిల దగ్గరకు హైదరాబాద్కు వెళ్ళిపోతారట. కొడుకు 50వ పుట్టినరోజు సందర్భంగా తాజాగా వైఎస్ విజయమ్మ గారు ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జగన్ చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కావాలి అంటే పట్టుదలతోనే సాధిస్తాడు. ఏది కూడా ఊరుకోడు, లైట్ తీసుకోడు, పట్టుదల విక్రమార్కుడు అంటారు చూడండి. అలా పట్టుదలకు వెళ్ళి అనుకున్న లక్ష్యంను సాధించేదాకా నిద్రపోడు అని తల్లి వైఎస్ విజయమ్మ చెప్పుకొచ్చారు. తన తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాలు జగన్ నిజ జీవితంలో పక్కాగా ఆచరిస్తున్నారని కూడా తల్లి విజయమ్మ అన్నారు. రాజయోగం అనుభవించడం కాదు అమ్మ, అసలు ఈ జీవితానికి వచ్చిన అర్థం ఏమిటో అనేది గ్రహించుకోవాలి. ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమనే ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో బాగా నాటుకుపోయిందని తల్లి విజయమ్మ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, చరిత్రలో మనకంటూ ఒక గొప్ప పేజీని క్రియేట్ చేసుకోగలగాలి అనేది వైఎస్ జగన్ ఒక గట్టి సంకల్పంగా తెలుస్తుంది. ప్రతిసారి జగన్ తలిచే ఏ నిర్ణయంలోనైనా ఇది కనబడుతుంది, ఏ అడుగులోనైనా తన ఆలోచన కూడా స్పష్టంగా వినపడుతుంది. ప్రజల కోసం నిలవాలి, ప్రజల కోసం ఎందాకైనా వెళ్ళాలి, ప్రజల కోసం నిలబడి ఎందాకైనా వెళ్ళినప్పుడు వాళ్ళ బతుకులు మార్చే అడుగులు పడతాయి. అలా పడ్డప్పుడు మన జీవితం గొప్ప సార్థకం అయినట్టే అని జగన్ బలంగా నమ్ముతారు. ఈ మాదిరిగా తనదైన ఆలోచనలతో జగన్ ప్రతినిత్యం ముందుకు వెళ్ళడమే కాదు, ప్రతి సబ్జెక్టు కూడా చాలా లోతుగా అధ్యయనం చేస్తుంటారు. డెప్త్గా వెళ్ళి మరీ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వస్తారు. కష్టం వచ్చిందని భయపడరు, కష్టంలో నుంచే సొల్యూషన్స్ వెతకగల గొప్ప నైపుణ్యత కూడా జగన్కు ఉందని తల్లి విజయమ్మ చెప్పుకొచ్చారు. ఇక బర్త్డే దావతులు ఇలాంటివి మా ఇంట్లో చాలా తక్కువ అని, జగన్ గారికి అసలు ఇవన్నీ పెద్దగా ఇష్టం కూడా ఉండదు అని కూడా తల్లి విజయమ్మ చెప్పుకొచ్చారు. వైఎస్ భారతి ఇక మా ఇంటి కోడలే కాదు, నా కూతురు లాంటిది అని విజయమ్మ అన్నారు. ఈ సందర్భంగా భారతికి సల్యూట్ కూడా చేయొచ్చు అన్నారు. అద్భుతంగా పిల్లలను తీర్చిదిద్దుకోవడం బిజినెస్ మేనేజ్మెంట్ అయితేనేమి, జగన్ ముఖ్యమంత్రి కోసం పరిపాలనలో బిజీగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో అప్పుడు అసలు ఇంట్లో లేనప్పుడు కానీ అన్నిటినీ A to Z మేనేజ్ చేసిన భారతి గారికి నిజంగా సల్యూటే అన్నారు విజయమ్మ. ఏదేమైనా వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప విజయాలను సాధించాలని, మనసార నా కుమారుడిని ఆ దేవుడు ఆశీర్వదించాలి అని
వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా కోరుకున్నారు. ఆల్ ద బెస్ట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా అంతా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దేశంలో కూడా అడుగు పెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జగన్ అడుగులు పడాలి అని కూడా ఈ సందర్భంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ హ్యాపీ బర్త్డే సార్ అంటున్నారు అభిమానులు. చరిత నీ పయనం ఒక ఘనత నువ్వేలే మా భవిత నువ్వు నిన్న